హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2022లో మరాఠీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన ఒక హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే అతంగ్ సిరీస్ మాత్రం చాలా బాగుంటుంది, సో చివరి వరకు చూడండి. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి. ఆ ఛానల్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఓపెన్ చేస్తే 1933లో నానా సాహెబ్ కొడుక్కి నామకరణం జరుగుతూ ఉంటుంది. నానా సాహెబ్ ఒక పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆ నామకరణానికి ఒక బ్రిటిష్ కపుల్ కూడా వస్తారు. వాళ్ళ పేర్లు జార్జ్ మరియు జూలియా. నానా సాహెబ్ గ్రామంలో పెద్ద పేరు ఉన్న వ్యక్తి కాబట్టి అతను ఏం చేసినా గ్రామంలోని వారు ఎవరూ ఏమీ అనరు. కానీ అతను అంత మంచివాడైతే కాదు. ఆ నామకరణంలో జార్జ్కి ఒక అమ్మాయి నచ్చుతుంది. నానా సాహెబ్ ఆ అమ్మాయిని ఇచ్చేస్తాడు. ఇక్కడే మనకు నానా సాహెబ్ ఎంత చెడ్డ వ్యక్తో అర్థమవుతుంది. అతని కొడుక్కి రావు అని నామకరణం చేస్తారు. సరిగ్గా అదే సమయంలో నానా సాహెబ్ ఇంటి ముందు ఉన్న కొలల్లో నుంచి ఒక ఆత్మ బయటికి వస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత నానా సాహెబ్ వైఫ్ లక్ష్మి నానా సాహెబ్ వద్దకు వచ్చి మన కొడుకు కనిపించడం లేదు అని చెప్తుంది. దాంతో నానా సాహెబ్ చాలా కోపంతో లక్ష్మిని గట్టిగా కొడతాడు. దాంతో అందరూ కనిపించకుండా పోయిన రావు కోసం ప్రతి చోట వెతుకుతూ ఉంటారు. రావు మాత్రం నీళ్ళల్లో నుంచి వచ్చిన ఆమె దగ్గరకు వెళ్లి ఉంటాడు. నీళ్ళల్లో నుంచి వచ్చిన మహిళను చూసి నానా సాహెబ్ చాలా భయపడుతూ ఉంటాడు. ఆమెతో నానా సాహెబ్ గతంలో చాలా తప్పుగా ప్రవర్తించి ఉంటాడు. ఇప్పుడు ఆమె ఆత్మగా మారి తన వద్దకు వచ్చి ఉండడంతో నానా సాహెబ్ భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత స్టోరీ ముందుకి అంటే 1960లోకి వెళ్తుంది. రావు పెద్దవాడయ్యి, నా జీవితంలో ముందు ఏమీ లేదు, తను నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నా జీవితం మొత్తం మారిపోయింది, ఇప్పుడు మళ్ళీ నా జీవితం శూన్యం అయిపోయింది, నేను బ్రతికి ఏమి చెయ్యాలి అంటూ నీళ్ళల్లోకి మునిగిపోతాడు. ఆ తర్వాత స్టోరీ 1 సంవత్సరం గతానికి వెళ్తుంది. సుశీల మరియు మాస్టర్జీ అనే ఇద్దరు భార్యాభర్తలో నానా సాహెబ్ వారి ఊరికి వస్తారు. సుశీల అక్కడ ఉన్న పరిసరాలను సముద్రాన్ని చూసి చాలా సంతోషపడుతుంది. మాస్టర్జీకి వాళ్ళ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది, కాబట్టి ట్రాన్స్ఫర్ గడువు పూర్తయ్యే వరకు అక్కడే ఉండవలసి వస్తుంది. సుశీలకి ఆ గ్రామం చాలా బాగా నచ్చుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరిలో జాతర జరుగుతూ ఉంటుంది. సుశీల గుడి దగ్గరకు వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రావు అక్కడికి రావడంతో అక్కడ ఉన్న జనాలందరూ సైడ్ ఇచ్చి రావును చూసి భయపడుతూ ఉంటారు. అది చూసిన సుశీల ఎందుకు ఇతన్ని చూసి అందరూ భయపడుతున్నారు అని అనుకుంటుంది. అక్కడే ఉన్న పూజారి మాత్రం ఇతను రావు కాదు, రావణుడు, అంత మంచివాడు కాదు అని అంటాడు. ఆ తర్వాత సుశీల మాస్టర్ దగ్గరకు వెళ్తుంది. వాళ్ళు ఉండడానికి ఇంకా ఒక చోటు దొరికి ఉండదు కాబట్టి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మీకు ఒక ప్లేస్ దొరికే వరకు ఇక్కడే ఈ క్లాస్ రూమ్ లో ఉండండి అని చెప్తాడు. ఆ తర్వాత సుశీల రూమ్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు కిటికీలో నుంచి ఒక అమ్మాయి చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి సుశీల గట్టిగా అరుస్తుంది. వెంటనే మాస్టర్ దగ్గరకు వెళ్లి ఇంకా మనం ఇక్కడ ఉండలేమని చెప్తుంది. దాంతో మాస్టర్ ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని చెప్తాడు. దాంతో ప్రిన్సిపాల్ వెంటనే కాశీగర్ అనే వ్యక్తిని పిలుస్తాడు. ఈ కాశీగర్ రావు ఫైనాన్షియల్ వర్క్ మొత్తం చూసుకుంటూ ఉంటాడు. ప్రిన్సిపాల్ కాశీగర్ని చూసి, రావుకి అంత పెద్ద ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఒక రూమ్ వీళ్ళకి ఇప్పించండి, వీళ్ళకి రూమ్ దొరికిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు అని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో కాశీగర్ సుశీలాని మరియు మాస్టర్ని తీసుకుని రుక్మిణి దగ్గరికి వెళ్తాడు. రుక్మిణి మాత్రం వీళ్ళని చూసి, మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో రుక్మిణికి కాలు పెరుగుతుంది. దాంతో సుశీల వెంటనే ఆమెను పట్టుకుని ఆమె కాలు ప్రెస్ చేస్తుంది. సుశీల తనంత ప్రేమగా చూడడంతో రుక్మిణి సుశీలను చూసి సుశీలతో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత రుక్మిణి సుశీల అక్కడ ఉండడానికి అంగీకరించి, కానీ మీరు ఇక్కడ ఉన్నంత కాలం రావుకి కనిపించకుండా ఉండండి అని అంటుంది. అయితే మాస్టర్జీకి మాత్రం అలా ఉండడానికి ఇష్టం ఉండనప్పటికీ వేరే ఆప్షన్ ఏమీ లేక అక్కడ ఉండడానికి ఒప్పుకుంటాడు. కానీ సుశీల మాత్రం అంత పెద్ద ఇల్లును చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది.
ఆ తర్వాత రోజు సుశీల బెల్లం టీ చేసుకుని రుక్మిణి కోసం తీసుకుని వెళ్తుంది. రుక్మిణికి ఆ టీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే వాళ్ళు చాలా సేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సుశీల, నాకు చదవడం రాయడం అంటే చాలా ఇష్టం, కానీ నాకు అప్పుడే పెళ్లి చేశారు అని రుక్మిణితో చెప్తుంది. సుశీల ఆ ఇంటి గురించి అడగడం మొదలు పెడుతుంది. దాంతో రుక్మిణి ఆ ఇంటి గురించి చెప్పడం మొదలు పెడుతుంది. ఈ ఇల్లు మా బావగారిది, అతని పేరు నానా సాహెబ్, అతను చనిపోయాడు, కానీ అతను అంత మంచివాడు కాదు, ఊర్లో ఉన్న ఆడవారందరినీ తను బలవంతం చేశాడు, కానీ మా అక్క లక్ష్మి చాలా మంచిది, మా అక్క రావుతో చాలా టైం స్పెండ్ చేసింది, తనకి తన కొడుకు రావంటే చాలా ఇష్టం, కానీ మా బావ నానా సాహెబ్ ఒక మంచి తండ్రి కాదు, అలాగే ఒక మంచి భర్త కూడా కాదు, మా అక్కను బాగా కొడుతూ ఉండేవాడు, అందుకే ఈ ఇంటి వారితో ఈ ఊర్లో ఉన్న ఎవరో కూడా అంత మంచిగా మాట్లాడేవారు కాదు, నానా సాహెబ్ తో అయితే అస్సలు మాట్లాడేవారే కాదు, మొత్తం ఈ వంశాన్నే అసహ్యంగా చూసేవాళ్ళు, కాబట్టి రావు చిన్నతనంలో ఉన్న సమయంలో కూడా రావుతో కూడా ఎవరో ఎక్కువగా మాట్లాడేవారే కాదు, కానీ ఒక్క అబ్బాయి మాత్రమే రావుతో కలిసి ఆడుకునేవాడు, తన పేరు రాఘవ్. ఇప్పటికీ రావు మరియు రాఘవులు ఒక మంచి స్నేహితులు. రాఘవ్ ఈ ఊర్లోనే డాక్టర్ గా పనిచేస్తున్నాడు. నువ్వు రావు ఇంట్లో ఉన్నప్పుడు అక్కడికి ఇక్కడికి తిరగకుండా ఒకే చోట ఉండు, అలాగే ఈ ఇంటి ముందు ఉన్న నీటి కొలను దగ్గర కూడా నువ్వు వెళ్లకు అని చెప్తుంది రుక్మిణి. అయితే సుశీల మాత్రం ఏ పనులు చేయకూడదో అవే చేస్తూ ఉంటుంది. రుక్మిణి రావు రూమ్ లోకి వెళ్లకూడదు అని చెప్పి ఉంటే సుశీల మాత్రం రావు రూమ్ లోకి వెళ్ళగా ఆకాశం ఒక్కసారిగా నల్లగా అయిపోయి ఉంటుంది. సుశీల రావు రూమ్ లో నుంచి కిటికీ నుంచి బయటికి చూడగా ఆకాశం మొత్తం నల్లగా అయిపోయి ఉంటుంది. ఆ బిల్డింగ్ పైన ఒక ఆమె ఉంటుంది. ఆమె ఎవరంటే కథ స్టార్టింగ్ లో చూపించిన ఆత్మనే ఆ మహిళ, కానీ తను సుశీలకి కనిపించదు. సుశీల రావు బయటికి వెళ్లే వరకు వెయిట్ చేసి రోజు తన రూమ్ లోకి వెళ్తుంది. కానీ రావుకి అమ్మాయిలంటే అసలు ఇష్టం ఉండదు. అది తన రూమ్ లోకి అమ్మాయిలు రావడం అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ సుశీల రోజు ఆ రూమ్ లోకి వెళుతూ అక్కడ అలమరాలా ఉన్న బుక్స్ ని చదువుతూ వాటిని రుక్మిణికి చెప్తూ ఉంటుంది. రుక్మిణికి సుశీల చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే తనతో ఎవరో కూడా ఇంత టైం స్పెండ్ చేసి ఉండరు కాబట్టి. సుశీల రుక్మిణితో చాలా బాగా మాట్లాడుతూ ఉండడంతో రుక్మిణికి సుశీల చాలా బాగా నచ్చుతుంది. ఆ ఇంట్లో పనిచేసే మహిళ పేరు మతి, తన హస్బెండ్ నాదా, ఇద్దరూ కూడా ఆ ఇంటి బయట పనిచేస్తూ ఉంటారు, కానీ ఆ ఇంట్లోకి మాత్రం అనుమతి ఉండదు, రావు లేనప్పుడు మాత్రమే ఇంట్లోకి వెళ్లి పనిచేస్తూ ఉంటారు. మతి భర్త నాదా మాత్రం మతి చేత్తో నీళ్లు తాకకుండా తనతో కనీసం మాట్లాడకుండా ఉంటాడు. రావు ఒకరోజు బయటికి వెళ్లగానే సుశీల రావు రూమ్ లోకి వెళ్లి బుక్స్ చదువుతూ ఉంటుంది, కానీ ఆ రోజు రావు బండి ట్రబుల్ ఇస్తుంది, దాంతో రావు వెంటనే ఇంటికి వెళ్లిపోతాడు. తన రూమ్ లో ఉన్న సుశీలను చూస్తాడు. రుక్మిణి రావును చూసి చాలా భయపడిపోతూ ఇప్పుడేం చేస్తాడో అని భయపడుతూ ఉంటుంది. సుశీల మరియు మాస్టర్ ఇల్లు వదిలి వెళ్లిపోదామని అనుకుంటారు, కానీ రావు ఫ్రెండ్ రాఘవ్ మాత్రం రావుతో ఇలా అంటాడు, సుశీల వచ్చినప్పటి నుంచి రుక్మిణి చాలా బాగుంటుంది, ఆమె ఇంతకు ముందు లాగానే నవ్వుతూ ఉంది, ఆమెకు ఎవరో ఒకరు తనతో మాట్లాడడానికి కావాలి, నువ్వు రుక్మిణి కోసమైనా సుశీల ఇక్కడ ఉండడానికి అనుమతించాలి అని అంటాడు. దాంతో రాఘవ్ మాటలు విన్న రావు ఎమోషనల్ అయిపోయి మాస్టర్ మరియు సుశీలను అక్కడే ఉండడానికి అనుమతిస్తాడు, కానీ కొత్త ఇల్లు తొందరగా చూడు అని కాశీ గారికి చెప్తాడు. అప్పటి నుంచి సుశీల రావుకి ఎదురు పడుతూ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ రావు మాత్రం ఆమెను పట్టించుకోకుండా వెళ్లిపోతూ ఉంటాడు. ఒకరోజు సుశీల టెంపుల్ కి వెళ్తుంది. అక్కడ ఉన్న పూజారి సుశీలను చూసి, నువ్వుంటున్న ఇల్లు శాపగ్రస్తమైన ఇల్లు, రావు మంచివాడు కాదు, వాళ్ళ నాన్న ఊరిలో ఎంతమంది ఆడవాళ్లను బలవంతం చేశాడో తెలియదు, రావు కూడా అలాంటి వాడే అని సుశీలకి చెప్తాడు. అయితే సుశీల మాత్రం పూజారి మాటలు నమ్మదు. దానికి పూజారి సుశీలను చూసి, నువ్వు ఒకసారి రుక్మిణి దగ్గరకు వెళ్లి తను ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోకుండా విడోలాగా ఉందో అడుగు అని అంటాడు. సుశీల రుక్మిణి దగ్గరకు వెళ్లి పూజారి చెప్పిన విషయాన్ని అడుగుతుంది. అప్పుడు రుక్మిణి సుశీలను చూసి ఇలా చెప్పడం మొదలు పెడుతుంది, మా అక్క లక్ష్మి ఆరోగ్యం పాడయింది, అందుకే నేను ఆమెను చూసుకోవడానికి ఇక్కడికి వచ్చాను, కానీ నానా సాహెబ్ కన్ను నా మీద పడింది, ఒకరోజు నన్ను బలవంతం చేయడానికి ట్రై చేశాడు, కానీ మా అక్క వచ్చి నన్ను కాపాడింది, ఆ కోపంతో మా అక్కను మెట్ల మీద నుంచి కిందకి తోసేశాడు, దాంతో మా అక్క చనిపోయింది, మా అక్క చనిపోతూ నా కొడుకుని ఎప్పుడూ కంటికి రెప్పలా నువ్వే చూసుకోవాలి అని మాట తీసుకుంది, అందుకే నేను ఈ ఇంట్లో ఉన్నాను, కానీ మా బావ నానా సాహెబ్ కన్ను మాత్రం నా మీద ఉంది,
అందుకే నేను నానాసాహెబ్ కన్ను నా మీద పడకుండా ఉండడానికి గుండు కొట్టించుకుని రెడ్ శారీ వేసుకుని విడోలాగా మారిపోయాను అని అంటుంది. మరోపక్క రావు మరియు రాఘవ్ ఒక బాబా దగ్గరికి వెళ్తారు. బాబా రావుకి ఒక కడియం ఇస్తాడు. రావు బాబాని చూసి ఆమె ఆత్మ ఎందుకు మా వెనక పడుతుంది అని అడుగుతాడు. దానికి బాబా మీ నాన్న చేసిన పాప కర్మల కారణంగా మీ వెనక పడుతుంది అని చెప్తాడు. రావు మాత్రం ఆ ఆత్మకి శాంతి కలగాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత బాబా రావుని చూసి నువ్వు వెంటనే లక్ష్మణ్ అనే వ్యక్తిని వెతుకు, ఆ తర్వాత ఆత్మకి శాంతి కలుగుతుంది అని రావుకు చెప్తాడు. దాంతో రావు మరియు రాఘవ్ అక్కడి నుంచి బయలుదేరి లక్ష్మణ్ణి వెతికే పనిలో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత నానాసాహెబ్ కి పిండం పెట్టే రోజు వస్తుంది. రుక్మిణి ఆ కార్యక్రమాన్ని రావు చెయ్యాలనుకుంటుంది, కానీ రావు అందుకు ఒప్పుకోడు. ఎందుకంటే నానాసాహెబ్ చాలా చెడ్డ వ్యక్తి. నానాసాహెబ్ చనిపోయిన తర్వాత కూడా అతనికి అంత్యక్రియలు పూర్తి చేయడానికి కూడా ఊర్లోని ఎవరో రాకపోవడంతో రావు ఊర్లోని వారికి డబ్బులు ఇచ్చి మరీ పిలిచి ఉంటాడు. అయినా ఊర్లోని ఎవరో కూడా ముందుకు రావడానికి భయపడుతూ ఉంటారు. నానాసాహెబ్ అంత చెడ్డ వ్యక్తి కావడంతో రావు ఇలాంటి వ్యక్తికి ఇలాంటి కార్యక్రమాలు చేయవలసిన అవసరం లేదు అని అంటాడు. దాంతో రుక్మిణి ఈసారి కూడా రావు లేకుండానే నానాసాహెబ్ కి పిండం పెట్టిస్తుంది. ఆ పూజలో ఆ ఇంట్లో పనివాడైనటువంటి నాదాన్ని కూర్చోబెడుతుంది. ఆ రోజు రాత్రి రావు అన్నం తినడానికి కూర్చున్నప్పుడు సుశీల అక్కడికి వచ్చి రావుతో నువ్వెందుకు శ్రాద్ధ కర్మలకి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. దాంతో రావు అన్నం తినే ప్లేట్ నుంచి లేచి బయటికి వెళ్లిపోతాడు. సుశీల అతని వెనకాలే వెళ్లి నా మీద కోపం అన్నం మీద చూపించవద్దు, రుక్మిణి మీ మీద ఎంతో ప్రేమగా అన్నం తయారు చేసింది, కానీ నువ్వు ఆమెతో ప్రేమగా కూడా మాట్లాడవు అని చెప్తుంది. ఆ వెంటనే రావు వెళ్లి మళ్లీ అన్నం పెట్టుకుని తినడానికి కూర్చుని సుశీలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన రుక్మిణి మరియు సుశీల చాలా సంతోషపడతారు. సుశీల తన మనసులో రావు చూడడానికి గంభీరంగా ఉన్నా తన మనసు చాలా మంచిది అని అనుకుంటుంది. ఆ మరుసటి రోజు రావు వర్క్ చేస్తున్న తన వర్క్ ప్లేస్ వద్దకి ఒక మహిళ వచ్చి నాకు పని కావాలని అడుగుతుంది. కానీ దానికి రావు మాత్రం ఆ మహిళకి పని ఇవ్వడు. ఆమె భర్త ఇంతకు ముందు నానాసాహెబ్ దగ్గరే పనిచేసి ఉంటాడు, కానీ ప్రస్తుతం తన చనిపోయి ఆమె వద్ద బతకడానికి డబ్బులు లేకుండా ఉంటాయి. అయితే రావు మాత్రం ఆ మహిళకి జాబ్ ఇవ్వకుండా నీ భర్త బ్రతికి ఉంటే నీకెంత డబ్బులు వస్తుందో నీ జీవితాంతం ఆ డబ్బులు నేను ఇస్తూ ఉంటాను అని ఆమెకి జాబ్ ఇవ్వకుండానే పంపిస్తాడు. రావుకి తన వర్క్ ప్లేస్ లో మహిళలు వర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఒకరోజు ఇంట్లో సుశీల కాలు వెరుగుతుంది. అది చూసి వెంటనే నాదా ఆమెను సేవ చేయడానికి లోపలికి వెళతాడు. నాదా ఇంట్లోకి అడుగు పెట్టగానే అక్కడ ఉండే ఆత్మ నాదాన్ని తీసుకుని తనని చంపడానికి తీసుకుని వెళ్లాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. దాంతో మతి వెంటనే రుక్మిణిని పిలుస్తుంది. అయితే ఆత్మ మాత్రం రుక్మిణి ఉన్న డోర్ ని లాక్ చేసేయడంతో రుక్మిణి బయటికి రాలేకపోతుంది. ఆత్మ మాత్రం నాదాన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన రావు అతి కష్టం మీద నాదాన్ని కాపాడతాడు. రావు ఇదంతా చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఆత్మ నాదాకి ఎలా కనిపిస్తుంది, ఆమె కేవలం రావు వంశస్థులకు మాత్రమే కనబడుతుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత రావుకి అర్థమయ్యేది ఏమిటి అంటే తన ఇంట్లో పనిచేసే నాదా కూడా మా నాన్న కొడుకే అని అర్థం చేసుకుంటాడు. రుక్మిణి రావును చూసి నాదా వాళ్ళ అమ్మ మన పొలంలోనే పనిచేస్తూ ఉండేది, నానాసాహెబ్ చూపు ఆమె మీద పడింది, ఆమెని నానాసాహెబ్ రేప్ చేశాడు, ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది, ఒకరోజు ఆమె ఆరోగ్యం క్షీణించి నానాసాహెబ్ వద్దకు వచ్చి నా బిడ్డను నీ కొడుకుగా యాక్సెప్ట్ చెయ్యి అని అడిగింది. కానీ నానాసాహెబ్ మాత్రం తనని చూసి నువ్వు ఎంతమందితో ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నావో, ప్రతి పిల్లల్ని తెచ్చి నా ఇంట్లో పెట్టుకోలేను అని చెప్పి నాదా కళ్ళ ముందే తన అమ్మని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. అలా నానాసాహెబ్ మరియు నాదా వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటున్నది మొత్తం నానాసాహెబ్ వైఫ్ లక్ష్మి చాటుగా విని ఆ తర్వాత నానాసాహెబ్ కి కనిపించకుండా నాదా వాళ్ళ ఇంటికి వెళుతుంది. అప్పటికే నాదా వాళ్ళ అమ్మ చనిపోయి ఉండగా నాదా అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. దాంతో లక్ష్మి నాదాని ఇంట్లోకి తీసుకుని వెళ్లకుండా ఇంటి బయటే తను ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నాదా పెరిగి పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు. నానాసాహెబ్ చనిపోయిన తర్వాత నాదా ఇంటి లోపలికి రావచ్చు, కానీ అతను అలా చెయ్యలేదు, అతనికి లోపలికి రావాలని లేదు అని చెప్తుంది రుక్మిణి రావును చూసి. ఆ తర్వాత కొంత సమయానికి నాదా మెలకువలోకి వస్తాడు. వెంటనే తన భార్య మతి నీళ్ళిస్తుంది, కానీ నాదా మాత్రం మతి ఇచ్చిన నీళ్లు తాగడు. అది చూసిన సుశీల ఎందుకు తను తన వైఫ్ ఇచ్చిన నీళ్లు తాగడం లేదు, మీరైనా చెప్పవచ్చు కదా అని అంటుంది. దానికి మతి అక్కడ ఉన్న అందరినీ చూసి నాదాకి మరియు నాకు నానాసాహెబ్ పెళ్లి చేశాడు, కానీ అప్పటికే నేను ప్రెగ్నెంట్, నిజానికి నేను నానాసాహెబ్ ఇంట్లో పనిచేసేదాన్ని, నన్ను కూడా నానాసాహెబ్ రేప్ చేశాడు, తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాను, వెంటనే నాదాతో నా పెళ్లి చేశాడు.
ఇదంతా నేను నాదాకి చెప్పాను, అందుకే నాదా నాతో మాట్లాడడం మానేశాడు. అలాగే నేను ఒకసారి ఇంట్లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఇంటి బయట ఉన్న నీటి కొలంలో నుంచి నీరు నన్ను లోపలికి లాగేసుకుంది. నేను నీటి లోపల నుంచి బయటకు వచ్చాక నాకు అవ్వాల్సిన అయ్యి నా బిడ్డ చనిపోయింది అని చెప్తుంది. రావు ఇదంతా విని చాలా బాధపడుతూ, నాదాని ఇప్పటి వరకు ఒక పనివాడు లాగానే చూశాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ నాదా మాత్రం ఎప్పుడు రావు మాటలకి ఎదురు చెప్పలేదు. రావు వెంటనే నాదాన్ని మరియు మతిని క్షమించమని అడుగుతాడు. నాదాకి తను చూసుకుంటున్న పొలం మొత్తం తన పేరు మీదకి రాసిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత రావు వెళ్లి బయట కూర్చుంటాడు. అక్కడికి సుశీల వచ్చి పొలానికి బదులు ఇప్పుడు తనకి ఏమి అవసరమో అది ఇస్తే బాగుంటుంది అని చెప్తుంది. రావుకు సుశీల మాటలు అర్థమవుతాయి. ఆ తర్వాత రావు నాదా మరియు మతిలను పూణే పంపించేస్తాడు. రావు నాదాను చూసి, ఇంతవరకు ఏదైతే జరిగిందో అందులో మతి తప్పు ఏమీ లేదు, కాబట్టి మీ సంసారాన్ని మళ్లీ స్టార్ట్ చెయ్యండి, అందరికీ రెండో ఛాన్స్ దొరకదు అని చెప్తాడు. నాదా రావు మాటలు విని మతిని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ తర్వాత నాదా మరియు మతి అక్కడి నుంచి పూణేకి వెళ్లడానికి బయలుదేరతారు. ఆ తర్వాత నుంచి రావు మరియు సుశీలల మధ్య ఫ్రెండ్షిప్ కూడా బలపడుతూ ఉంటుంది. ఇద్దరు ఒకరితో ఒకరు చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సుశీల కూడా రావుతో పాటు ఆ ఇంట్లో ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో మాస్టర్ సుశీలను చూసి, మన కోసం ఇల్లు చూస్తున్నాను అని చెప్పగానే సుశీలకి కోపం వస్తుంది. ఎందుకంటే సుశీలకి ఆ ఇంట్లో ఉండడమే ఇష్టం. కానీ ఆ తర్వాత మాస్టర్ మళ్లీ సుశీల వద్దకు వచ్చి, మనం ఈ ఇంట్లో ఉంటున్నామని తెలిసి ఊర్లో ఎవరో కూడా మనకి ఇల్లు ఇవ్వడానికి సాహసించడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న సుశీల చాలా సంతోషిస్తుంది. ఒకరోజు సుశీల రావును కలిసి, నాకు కూడా లైఫ్ లో చదువుకుని ముందుకు సాగాలని ఉంది, అలాగే డబ్బు కూడా బాగా సంపాదించాలని ఉంది అని అంటుంది. ఆ తర్వాత రావు తన పొలంలో లేడీస్ ని కూడా పని చేయడానికి అలౌ చేస్తాడు. సుశీల కారణంగా రావు ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. ముందుట్లాగా కోపంగా ఉండకుండా ప్రశాంతంగా మాట్లాడుతూ మర్యాదగా ఉంటాడు. అతని లైఫ్ చాలా మంచిగా సాగిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ ఇంటికి జానకి వస్తుంది, ఆమె మాస్టర్ వైఫ్. రావు ఇదంతా విని సుశీల మీద చాలా కోపంగా ఉంటాడు. జానకిని చూసి సుశీల మరియు మాస్టర్లు కూడా షాక్ లో ఉంటారు. ఎందుకంటే జానకి అక్కడికి వస్తున్నట్లు ఎవరికి చెప్పకుండా వచ్చి ఉంటుంది. అయితే జానకి అక్కడికి రావడం మాస్టర్ కి అంతగా ఇష్టం లేదు అని తెలుసుకుని జానకి అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటుంది. ఆ తర్వాత మాస్టర్ జానకిని స్టేషన్ లో వదిలి పెట్టడానికి వెళ్తాడు. మాస్టర్ జానకిని స్టేషన్ కి తీసుకుని వెళ్లగానే సుశీల రావు దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది. కానీ అక్కడ రావు ఎక్కడా ఉండడు. సుశీల వెంటనే రాఘవ దగ్గరకు వెళ్తుంది. కానీ అతనిని రావు గురించి అడగడానికి ధైర్యం సరిపోదు. కానీ సుశీల ఏం అడగడానికి వచ్చిందో రాఘవ్ అర్థం చేసుకుని రావు అడ్రస్ ఇస్తాడు. సుశీల రావు దగ్గరికి వెళ్తుంది. కానీ అతనితో మాట్లాడడానికి ట్రై చేయగా అతను మాత్రం, నేను నీకు నా జీవితం గురించి అంతా చెప్పాను, నువ్వెందుకు నీ జీవితం గురించి ఇంత దాచిపెట్టావని అంటాడు. దాంతో సుశీల తన గతం గురించి చెప్పడం మొదలు పెడుతుంది. జానకి మా అక్క. మాస్టర్ మరియు జానకి మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అయ్యింది. కానీ వాళ్ళకి పిల్లలు లేరు, అందుకే మాస్టర్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాడు. కానీ జానకికి ఈ విషయం తెలియగానే సూసైడ్ చేసుకోవాలి అని ట్రై చేసింది. కానీ మేము ఆమెని కాపాడాము. మా నాన్న మాస్టర్ని చూసి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పాడు. ఎందుకంటే జానకికి పిల్లలు పుట్టలేదని తెలిస్తే నా పెళ్లి మరియు మా చెల్లి పెళ్లి అసలు అవ్వదు అని మా నాన్న భయపడ్డాడు. అందుకే నన్ను మాస్టర్కిచ్చి పెళ్లి చేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ విషయం వినగానే నేను ముంబైకి పారిపోవాలి అనుకున్నాను. అక్కడికి వెళ్లి ఏదైనా పని చేసుకుని బ్రతుకుదామనుకున్నాను. కానీ మా అమ్మ చాలా ఎమోషనల్ అయ్యి నన్ను కూడా చాలా ఎమోషనల్ చేసింది. అందుకే నేను ఇంట్లో వారి కోసం మాస్టర్తో పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు వేరే ఆప్షన్ కూడా లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న రవికి కోపం తగ్గి సుశీల మరియు రవి ఇద్దరు మళ్లీ ఫ్రెండ్స్ అవుతారు. రాత్రికి సుశీల మరియు మాస్టర్ నాటకమును చూడడానికి ఊర్లోకి వెళతారు. అక్కడికి రావు కూడా వస్తాడు. సుశీల దేశ మొత్తం రావు మీదే ఉంటుంది. రావు కూడా సుశీలనే చూస్తూ ఉంటాడు. నాటకం అయిపోయిన తర్వాత సుశీల మరియు మాస్టర్ తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా కొంతమంది అబ్బాయిలు సుశీలని ఏడిపిస్తూ ఉంటారు. మాస్టర్ వాళ్ళందరినీ కొట్టడానికి ట్రై చేయగా వాళ్ళు తిరిగి మాస్టర్ ని తంతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే రావు అక్కడికి వచ్చి సుశీలని ఏడిపిస్తున్న వారందరినీ చితకబాదుతాడు. దాంతో మాస్టర్ చాలా కోపంగా సుశీలతో మాట్లాడకుండా ఉంటాడు. ఆ తర్వాత రోజు మాస్టర్ జీ, రాత్రి జరిగిన దానికి సారీ, నేను నా ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడడం కోసం కొల్లాపూర్ వెళ్తున్నాను అని అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత సుశీల మరియు రావు సముద్రం దగ్గర
దగ్గర కలిసి తిరుగుతూ ఉంటారు. అప్పుడు సుశీల, నేను చాలా అందంగా ఉంటాను, అలాగే నేను అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాను, నన్ను చూసి ఎవరైనా అట్రాక్ట్ అవ్వాల్సిందే అని రావుకు చెప్తుంది. రావుకు సుశీల ఏం చెప్పబోతుందో అర్థమవుతుంది. కానీ రావు మాత్రం, నీకు ఆల్రెడీ పెళ్ళయింది కాబట్టి మనం దూరంగా ఉండడం మంచిది, మనం కలవకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుశీల మాత్రం చాలాసేపు ఆ బీచ్ లోనే ఉండిపోతుంది. అప్పుడే వాన పడడం స్టార్ట్ అవుతుంది. దాంతో సుశీల వెంటనే రావు దగ్గరకు వెళ్లి రావును కిస్ చేస్తుంది. దాంతో రావు కూడా తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఇద్దరు ఒకటవుతారు. సరిగ్గా అదే సమయంలో ఊరికి వెళ్లిన మాస్టర్జీ తిరిగి వచ్చి రావు మరియు సుశీలలు బెడ్ మీద ఒకటిగా ఉండడం చూసి బయటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు నుంచి రావు మరియు సుశీల మాట్లాడుకోవడం మానేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయం చాలా పెద్ద తప్పు. రావుకి, నేను మా నాన్నలాగానే చేస్తున్నాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడే రాఘవ కూడా ఉంటాడు. ఆ తర్వాత రాఘవ్ రావును చూసి లక్ష్మణ్ దొరికాడు అని చెప్తాడు. దాంతో రావు వెంటనే లక్ష్మణ్ ని కలవడానికి వెళ్తాడు. అప్పుడే తెలిసేది ఏమిటి అంటే, ప్రస్తుతం లేక్ లో ఉన్న ఆత్మ ఎవరో కాదు, ఆ లక్ష్మణ్ భార్య సుమీ అని తెలుస్తుంది. లక్ష్మణ్ రావును చూసి, నువ్వు కూడా మీ నాన్న లాంటి వాడివే అని తనను చంపడానికి ట్రై చేసి కాసేపటికి ఆగిపోతాడు. లక్ష్మణ్ కూడా నానా సాహెబ్ పొలంలో పనిచేసేవాడు. తన భార్య సుమి తను ప్రెగ్నెంట్ గా ఉంటుంది. సుమి తనకు కొడుకు పుడితే రావు అనే పేరు, కూతురు పుడితే రాధా అనే పేరు పెట్టాలి అని డిసైడ్ అయి ఉంటుంది. ఒకరోజు నానా సాహెబ్ కళ్ళు సుమి మీద పడతాయి. ఆమెను కూడా పాడు చేయడానికి బలవంతం చేస్తాడు. సుమి మాత్రం నానా సాహెబ్ ను చూసి చాలా రిక్వెస్ట్ చేస్తుంది, ప్లీజ్ నన్నేమీ చెయ్యవద్దు, నేను ప్రెగ్నెంట్ ని అని నానా సాహెబ్ ని సుమి చాలా బ్రతిమలాడుకుంటుంది. అయితే నానా సాహెబ్ మాత్రం తనని రేప్ చేస్తాడు, అలాగే తన ఫ్రెండ్స్ తో కూడా సుమిని రేప్ చేయిస్తాడు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయగా ఆమెను పట్టుకుని గన్నుతో ఆమె కడుపు మీద షూట్ చేయిస్తాడు. సుమి నానా సాహెబ్ ను చూసి, నా బిడ్డకి ఏదైనా జరిగితే నీ వంశాన్ని వదలను అని అంటుంది. ఆ తర్వాత నానా సాహెబ్ ఆమె కడుపు మీద చాలా సార్లు కొట్టి ఆమెని ఇంటి ముందు ఉన్న లేక్ లో తోసేస్తాడు. ఆ సుమి ఆ లేక్ లోనే చనిపోయి ఆత్మగా మారి అక్కడే ఉంటుంది. ఆ తర్వాత నానా సాహెబ్ ను చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ నానా సాహెబ్ దగ్గర ఒక కడియం ఉంటుంది. ఏదైతే ఇప్పుడు రావు దగ్గర ఉందో సేమ్ అదే కడియం నానా సాహెబ్ దగ్గర ఉండి ఉంటుంది. ఆ కడియాన్ని కూడా బాబానే ఇచ్చి ఉంటాడు. దాంతో సుమి, ఆ కడియాన్ని నానా సాహెబ్ ఎప్పుడు తీస్తాడా, ఎప్పుడు తనని చంపాలా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు నానా సాహెబ్ పడుకున్నప్పుడు తన చేయికి ఉన్న కడియాన్ని రావు తీసుకుని వెళ్ళగానే వెంటనే నానా సాహెబ్ దగ్గరికి ఆత్మ వచ్చి నానా సాహెబ్ ని చంపేస్తుంది. అలాగే ఆమె నానా సాహెబ్ వంశంలో ఉన్న అందరినీ కూడా చంపాలి అని అనుకుంటుంది. కానీ నానా సాహెబ్ కొడుకు పేరు రావు. ఏదైతే సుమి తన కొడుక్కి పెట్టాలి అనుకున్నదో అదే పేరు ఉండడంతో సుమి ఆత్మ నానా సాహెబ్ కొడుకు రావుని కూడా తన సొంత బిడ్డ అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడు రావుని చాలా కేరింగ్ గా చూసుకుంటూ ఉంటుంది. రావు అమ్మ చనిపోయినప్పుడు కూడా రావు పక్కనే ఉంటూ రావుని చాలా కేరింగ్ గా చూసుకుంటూ ఉంటుంది సుమి ఆత్మ. ఇవన్నీ ఇని రావు చాలా బాధపడతాడు. మా నాన్న ఇంత చెడ్డవాడా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత లక్ష్మణ్ తన భార్య సుమీతో మాట్లాడతాడు. ఆ తర్వాత రావు చాలా డిసప్పాయింట్ గా ఇంటికి వెళతాడు. అక్కడికి మాస్టర్ వచ్చి సుశీల ప్రెగ్నెంట్ అని రావుకు చెప్తాడు. ఆ విషయం విని రావు ఇంకా బాధపడుతూ సుశీలకి తనకి మధ్య జరిగిన విషయాన్ని మాస్టర్ కి చెప్తాడు. దానికి మాస్టర్, మీ మధ్య ఉన్న విషయం గురించి నాకు ముందే తెలుసు, నాకు ఇప్పుడు పిల్లలు కావాలి, అందుకే సైలెంట్ గా ఉన్నాను, నేను మీ ఇద్దరు ఒకటిగా ఉన్నప్పుడు కూడా చూశాను, నాకు ఇప్పుడు పిల్లలు కావాలి, ఎందుకంటే లోపం నాలో ఉంది, నా భార్యలో లేదు, అందుకే సైలెంట్ గా ఉన్నాను అని రావుకి చెప్తాడు. ఆ మాటలు విన్న రావు మాస్టర్ మీద చాలా కోపపడతాడు. ఎందుకు మీరు నన్ను ఇలా యూస్ చేసుకున్నారు, ఇంతకన్నా పెద్ద తప్పు ఏమైనా ఉంటుందా అని అంటాడు రావు. దానికి మాస్టర్, నీ బాధ కన్నా నా బాధే చాలా పెద్దది, ఎందుకంటే వేరే వాళ్ళ పాపని నా బిడ్డలా తీసుకుంటున్నాను, ఆ పిల్లలు నా మీదే ఆడుకుంటారు, నా ముందే నవ్వుతారు, కానీ నేను ఏమీ చెయ్యలేను అని మాస్టర్ అంటాడు. దానికి రావు మాస్టర్ ని చూసి, సుశీల కూడా పిల్లల కోసమే నాతో సంబంధం పెట్టుకుందా అని అంటాడు. దానికి మాస్టర్ ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ సుశీల కూడా పిల్లలు కావాలి, ఎందుకంటే తనతో కూడా మాస్టర్ కి పిల్లలు పుట్టలేదంటే మాస్టర్ మరొక పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత సుశీల మరియు మాస్టర్ ఆ గ్రామాన్ని వదిలి వెళ్లిపోతూ ఉంటారు. సుశీల చేతిలో కడియం ఉంటుంది. ఏ కడియం అయితే ఇన్ని
రోజులు రావుని మరియు తన వంశాన్ని కాపాడుతూ వచ్చిందో అదే కడియం సుశీల చేతిలో ఉంటుంది. సుశీల ఆ కడియాన్ని తన కడుపులో పెరుగుతున్న రావు సంతానాన్ని కాపాడడం కోసం ఆ కడియాన్ని తీసుకుని వెళుతూ ఉంటుంది. అక్కడతో ఫస్ట్ సీజన్ అయిపోతుంది. అసలు ఆ కడియం సుశీల దగ్గరకి ఎలా వచ్చింది, తర్వాత రావు ఏం చేయబోతున్నాడు, సుశీల నిజంగానే రావుని ప్రేమించిందా లేదా అనేది నెక్స్ట్ సీజన్ లోనే చూడాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వెబ్ సిరీస్ ప్లానెట్ మరాఠీలో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.